భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని కాకినాడ జగన్నాయకపూర్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారతీయ క్రైస్తవ దినోత్సవం సందర్భంగా కరోనా కేర్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని కాకినాడ జగన్నాయకపూర్ పాస్టర్స్ ఫెలోషిప్ నిర్వహించడం జరిగింది. జేపీఎఫ్ ప్రెసిడెంట్ రెవరెండ్ జోయల్ ఓలేటి, హోలీ స్పిరిట్ బాప్టిస్ట్ చర్చ్, జేపీఎఫ్ గౌరవాధ్యక్షులు రెవరెండ్ ఎంఏపీ విజయ్ కుమార్, జేపీఎఫ్ గౌరవాధ్యక్షులు రెవరెండ్ పి యేసుపాదం, జేపీఎఫ్ సెక్రటరీ పి రత్నబాబు, జేపీఎఫ్ ట్రెజరర్ రెవరెండ్ జే పాల్ ప్రసాద్ పలువురు పాస్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్నాథపురం పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు ఓలేటి జోయల్ రాజు అధ్యక్షతన జగన్నాథపురం అన్నమఘాటి సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మీసాల ఉదయ్ కుమార్, పలువురు పాస్టర్లు పాల్గొని ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జేపీఎఫ్ అధ్యక్షులు ఓలేటి జోయల్ రాజు క్రిస్టియన్ డే సందర్భంగా దేశంలో గల అన్ని రాష్ట్రాలలో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. క్రిస్టియన్ డే ప్రాముఖ్యతను గురించి ఆయన తెలియజేశారు. కార్పొరేటర్ మీసాల ఉదయ్ కుమార్ క్రైస్తవ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించిన జగన్నాథపురం పాస్టర్స్ ఫెలోషిప్కు అభినందనలు తెలిపారు. క్రైస్తవులందరికీ క్రైస్తవ దినోత్సవ శుభాకాంక్షలను ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జగన్నాథపురంలో గల అందరు పాస్టర్లు, సంఘ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. జూలై 3వ తారీఖు క్రిస్టియన్ డే, భారత దేశమంతా కూడా ఈ యొక్క క్రిస్టియన్ డే పాటిస్తూ ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రాంతాల్లో, ప్రాముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో, అలాగే కాకినాడ పట్టణంలో కూడా ఉన్నటువంటి ఫెలోషిప్స్ అన్నీ కూడా కలిసి సుమారు 600 మంది పాస్టర్స్ ఈ క్రిస్టియన్ డే కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నారు. మరి చాలామంది అనుకుంటున్నట్లుగా ఇది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి సువార్త అనుకుంటున్నారు. ఎన్నటికీ కానే కాదు, మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు ప్రభుతో తిరిగినటువంటి శిష్యుల్లో ఒక శిష్యుడైన తోమా గారు భారతదేశానికి మొదటి శతాబ్దంలోనే వచ్చి అమూల్యమైన సువార్త ప్రకటించారు. ఆ ప్రకటిస్తూ ఉన్న సందర్భంలో ఆయనను మరి ఇదే రోజున మొదటి శతాబ్దంలో మరి 1972 మొదటి శతాబ్దం 72వ సంవత్సరం 3వ తారీఖున జూలై నెల మరి ఆయన్ని బల్లాలతో పొడిచి చంపడం జరిగింది. అది పురస్కరించుకుని ప్రతి స్థలంలో కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త మొదటి శతాబ్దంలోనే భారతదేశానికి వచ్చిందనే విషయాన్ని సగర్వంగా మేము ప్రకటిస్తూ ఉన్నాం. మరి ఆనాటి నుండి నేటి వరకు కూడా భారతదేశం అంతా కూడా క్రీస్తుని అంగీకరిస్తూ ప్రతి దినము యేసుక్రీస్తు ప్రభులో రక్షణ పొందుతూ ఉన్నారు. అది ప్రాముఖ్యంగా మరి ఈరోజున ఈ కార్యక్రమం కాకినాడ జగన్నాథపురం పాస్టర్స్ ఫెలోషిప్ సంఘ పెద్దలు అందరము కలిసి ఈ కార్యక్రమాన్ని ఇలాగే ఏర్పాటు చేయడం జరిగింది. అదే ప్రాముఖ్యంగా మరి కరోనా టైం కాబట్టి ఈ చిన్న పర్మిషన్ మాకు ఇచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి, స్థానిక కార్పొరేటర్ గారికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. అందునిమిత్తం ఇక్కడ శానిటైజర్స్, అలాగే మాస్కులు సుమారు 500 మందికి మేము పంపిణీ చేయాలనే కార్యక్రమాన్ని మేము ప్రారంభించాము. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఇలా జరుగుతూ ఉన్నది. కరోనా సమయం కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా మనకు అంత కంట్రోల్కి రాలేదని మనం వింటూ ఉన్నాం. ప్రజలందరూ కూడా జాగ్రత్తలు పాటించి ఈ కరోనా సమయంలో మరి చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ, అలాగే దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ఈ వ్యాధి నిర్మూలన కొరకు ప్రజలందరూ క్షేమంగా ఉండేలాగున మేము ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధానంలో, సంఘాల్లో కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే రేపు 4వ తారీఖు ఆదివారపు ఆరాధనలు ప్రారంభించుకోవడానికి మరి ప్రభుత్వం వారు పర్మిషన్ ఇచ్చారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మన స్థానిక ఎమ్మెల్యే గారికి, అలాగే ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వందనాలు. ఈరోజు భారతీయ క్రైస్తవ దినోత్సవం సందర్భంగా మన జగన్నాథపురం సంబంధించి క్రైస్తవ సంఘాలన్నీ కలిసి ఈరోజు మన ఘాటీ సెంటర్లో చాలా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నేను మన జగన్నాథ సంఘానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా క్రైస్తవ కలిసి మొత్తం కాకినాడలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. దీనికి మనం ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ఈ సంఘానికి మన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఒకసారిగా నేను క్రైస్తవ సంఘానికి ఈ భారతీయ క్రైస్తవ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సాగుతున్నాను.